హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండి పచ్చి కొబ్బరితో చాలా మైల్డ్ స్వీట్తో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి గోధుమ పిండి పొండాలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఇవి సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టడానికి 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో జల్లడ పెట్టుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ లేదా వంట సోడా కానీ వేసుకోవచ్చు. ఇంకా 1 చిటికెడు ఉప్పు వేసి ఇవన్నీ బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేస్తున్నాను. షుగర్ని పౌడర్ చేసుకోవడం వల్ల ఈజీగా కలిసిపోతుందండి, అంటే మళ్ళీ షుగర్ కరిగి లూజ్ అవ్వడం అలా ఏముండదు, అందుకే పౌడర్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకున్నాను. ఇలా మిక్సీలో వేయడం ఇష్టం లేని వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలైనా చేసి వేసుకోవచ్చు, కానీ ముక్కలు చేసేప్పుడు కొంచెం సన్నగా చిన్నగా తురుముకుంటే బెటరు. అలాగే కొబ్బరి గ్రైండ్ చేసుకునేప్పుడు 2 యాలకులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నీళ్లు పోసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. 1 కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో ఆ కప్పుతో 1 1/2 కప్పు వరకు వాటర్ పట్టాయండి. 1 1/2 కప్ తీసుకున్నాను నీళ్లు, కానీ ఇంకా మిగిలాయంటే 1 1/2 కప్పుల నీళ్ళతో ఈ పిండిని ఇలా కలుపుకోవాలి, మరీ లూజ్గా మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె వేడయ్యాక మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చేతితో బొండాల్లా వేసుకోవడము. ఇలా నచ్చిన సైజులో బొండాలు వేసి వెంటనే కదపకుండా 1-2-3 నిమిషాలు వేగాక మరోవైపు తిప్పుకోవాలి. ఇలా అన్ని సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. హై ఫ్లేమ్లో అయితే పచ్చి కొబ్బరి ఉంది కదా, వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా అన్ని వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అన్నీ వేగాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్బ్ చేసుకుంటుంది. అంతే అండి, జస్ట్ 10 నిమిషాల్లో ఈ స్వీట్ బొండాలు రెడీ అవుతాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వెంటనే వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది, అంటే షుగర్ కూడా మనము 1/2 క్వాంటిటీలోనే వేసాం కదా, అంత తీయగా కూడా ఏమీ ఉండవు. ఇష్టం ఉంటే షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ బొండాలన్నీ తీసాక మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను. ఇలా వాయిలలాగా వేసుకుంటే తక్కువ ఆయిల్లోనే మనం వేయించుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.